2019 జూలై 29న అసెంబ్లీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చర్చ జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు మద్దతు ఇస్తున్నట్లుగా పయ్యావుల కేశవ్ తెలిపారు. భారత ప్రభుత్వం నేషనల్ ల్యాండ్ మోడర్నైజేషన్ స్కీమ్ ను ప్రారంభించి అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని కోరిందన్నారు. బిల్లు తప్పకుండా ఒక పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళేటువంటి బిల్లు అధ్యక్ష, తప్పకుండా ఈ బిల్లును మేము ఆమోదిస్తున్నాం. అయితే మంత్రి గారు చెప్పినట్టు వారు లక్ష్యాన్ని చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. ఇవాళ భూమి కొనాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది నిజమైనటువంటి టైటిలో, డిస్ప్యూటెడ్ టైటిలో అనేటువంటిది. ఈ పరిస్థితుల్లో ఈ బిల్లు రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది భారతదేశ ప్రభుత్వం కూడా గుర్తించింది అధ్యక్ష. ఇది నీడ్ ఆఫ్ ది అవర్. ల్యాండ్ టైటిల్ క్లియర్గా పెట్టకపోతే ప్రాబ్లం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం కూడా నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ అనేటువంటి స్కీమ్ని ప్రారంభించి అన్ని రాష్ట్రాలని కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కోరడం జరిగింది అధ్యక్ష. కర్ణాటకలో భూమి పేరుతో ఈ ప్రాజెక్ట్ ఇప్పుడే ఇంప్లిమెంటేషన్లో ఉంది అధ్యక్ష. మంత్రి గారు మాట్లాడుతూ ఇట్లాంటిది ఎక్కడైనా ఉందా లేదా ఇట్లాంటి ప్రాజెక్ట్ అనేటువంటిది చెప్పారు అధ్యక్ష. ఇది మన దేశానికి కొత్త కావచ్చు, కానీ ఇది 1858 సంవత్సరంలోనే ఆస్ట్రేలియాలో ఉంది అధ్యక్ష. ఇది టారెంట్ సిస్టమ్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్ ల్యాండ్ టైటిలింగ్ అనేటువంటి విధానం ఏదైతే ఉందో, అంటే వేర్ స్టేట్ గ్యారంటీస్ ది టైటిల్, ఇది దాదాపు 150 సంవత్సరాల క్రితమే ఆస్ట్రేలియాలో ఉంది. దాని తర్వాత చాలా దేశాలు దీన్ని ఇంప్లిమెంట్ చేసే, మన దేశంలో కూడా రాజస్థాన్లో 2016 ల్యాండ్ టైటిల్ యాక్ట్, ఇదే యాక్ట్ దాదాపు సిమిలర్గా ఉన్నటువంటి యాక్ట్ని రాజస్థాన్ కూడా పాస్ చేసింది అధ్యక్ష.